మనం కొంతమందికి సహాయం చేస్తున్నా కూడా వారి నుండి సరైన స్పందన లేదా విశ్వసనీయతను చూడలేకపోవచ్చు. అంతేకాకుండా అవకాశవాద రాజకీయాలను ప్రదర్శిస్తూ బాధపెడుతూ ఉంటారు. మీ అవసరాలలో ఎటువంటి సహాయం చేయకపోగా చేసిన తప్పుకు చిన్నపాటి క్షమాపణతో తప్పించుకుంటూ ఉంటారు. తమను తాము తీరిక లేని బిజీ వ్యక్తులుగా చూపుకుంటూ సంబంధాలను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తూ మనస్సు చివుక్కుమనేలా ప్రవర్తిస్తుంటారు కూడా. కొన్నిసార్లు వారికి కేటాయించిన పనిని కూడా పూర్తి చేయలేరు, పైగా నిబద్ధతను కూడా కలిగి ఉండరు. కానీ మీ నుండి మాత్రం అన్ని ఆశిస్తూ వక్రబుద్ధిని ప్రదర్శిస్తుంటారు. అంతిమంగా విశ్వసనీయత లేని వారిగా నిరూపింపబడతారు. వారి వైఖరి మిమ్మల్ని కలవరపెడుతుందా? ఎవరిని నమ్మవచ్చు, ఎవరిని నమ్మకూడదు అన్న మీమాంస మిమ్మలను వేధిస్తుందా? అయితే ఈ వ్యాసం మీకోసమే. ఈ వ్యాసంలో రాశి చక్రాల పరంగా విశ్వసనీయతను అంతగా ప్రదర్శించని గుర్తులను పొందుపరచబడ్డాయి. వారిని ఎలా కనుగొనగలం? అవును, వాస్తవానికి వారి ముఖాలను చూడటం ద్వారా వారు ఇలాంటి వారు అని చెప్పడానికి వీలు కుదరదు. మరియు వారితో ఉన్న కొన్ని సంబంధాల కారణంగా అవిశ్వసనీయతను ప్రదర్శిస్తారని కలలో కూడా ఊహించలేము. క్రమంగా వారు ఇచ్చిన విధిని నెరవేరుస్తారా లేదా సమయానికి అవసరమైన సహాయం అందించగలరా వంటి ప్రశ్నలు అనేకం ఎదురవుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ జ్యోతిష్కులు వ్యక్తి రాశి చక్రాల గుర్తులను కనుగొనడం ద్వారా కొంతమేర అంచనా వేయవచ్చు అని గంటా పదంగా చెప్తున్నారు. మరెందుకు ఆలస్యం? విశ్వసనీయత చూపని రాశి చక్రాల గురించి మీరు తెలుసుకోండి. మిథున రాశి. మిథున రాశి జాబితాలో ప్రథమంగా ఉంటుంది. వారు మీతో గేమ్స్ ఆడవచ్చు మరియు మీ అన్ని సోషల్ మీడియా ఫోన్లలో మీకు ఇష్టమైన విధంగా మిమ్మల్ని ఫాలో అవుతూ లైక్స్ షేర్స్ ఇస్తూ ఉండవచ్చు. కానీ అంతవరకు మాత్రమే. మీకంటూ ఒక అవసరం ఏర్పడినప్పుడు వారేంటో మీకు అర్థమవుతుంది. మిథున రాశి వారు తమను తాము బిజీగా చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. క్రమంగా ఏ చిన్న కారణం కోసం కూడా మీతో చాట్ చేసేందుకు కూడా వారు ఆసక్తిని కలిగి ఉండరు. కానీ వారికి ఇష్టమైన అంశాలలో మాత్రమే తమ స్వలాభం కోసం లేదా ఆన్లైన్ ఆటల ఆధారితంగా మీకు సపోర్ట్ ఇస్తున్నట్టు నటిస్తుంటారు. ధనుసు రాశి. ఇదివరకే మేము అనేక మార్లు ధనుసు రాశి వారి విశ్వసనీయత గురించి వివరాలు వెల్లడించాము. వీరు పైకి ప్రేమను నటిస్తూ లోలోపల ద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శిస్తుంటారు. క్రమంగా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వీరేంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీరు తాము తమ కుటుంబం అన్న స్వార్థాన్ని అధికంగా కలిగి ఉంటారు. క్రమంగా ఎటువంటి ఇతరత్ర విషయాలను అంత తీవ్రంగా పరిగణించరు. అందుచేతనే అవిశ్వసనీయతకు మారుపేరుగా ఉంటారు. ఎటువంటి విషయాలలో అయినా స్వలాభం స్వార్థం అనేవి వీరికి ప్రధానంగా ఉంటాయి. మీరు వీరికి బెస్ట్ ఫ్రెండ్ వలె ఉన్నా కూడా వీరిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని వారుగా ఉంటారు. కానీ స్నేహితుని కుటుంబ సభ్యుని వలె భావించిన క్షణం నుండి మీ పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుంటారు. మకర రాశి. ఎప్పటిలాగే స్పష్టంగా మకర రాశి కూడా నిస్సందేహంగా ఎల్లప్పుడూ బిజీ వాతావరణాన్ని కూడుకుని ఉంటుంది. క్రమంగా వారితో ఒక సమావేశాన్ని లేదా ప్రణాళికను చేయడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది. కానీ వీరితో ఆన్లైన్ స్నేహం పరంగా మీతో అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. ఆఫ్లైన్ ముఖాముఖి అన్నప్పుడే వీరితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది మరియు ప్రణాళికలను అప్పటికప్పుడు ప్లాన్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కుంభరాశి. కుంభరాశి వారి విషయంలో మీరు తరచుగా విషయాలను మర్చిపోతూ ఉంటారు. మీ సందేహాలను మాటలను పూర్తిగా పట్టించుకొని వారిలా ఉంటారు. క్రమంగా ఎటువంటి సమావేశమైనా తుది లక్ష్యం చేరుకోవడానికి అధిక సమయం పట్టవచ్చు. ఒక్కోసారి మీ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉంటారని మర్చిపోకూడదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.